దర్వాజలకే లెక్కుతున్నారు బస్సుల, ఆ కిటికీలకే లెక్కుతున్నారు. ఇక ఫ్రీ బస్సులలో అయితే చెప్పలేని నొల్లైతాంది, కొట్టుకుంటాన్రు, చెప్పులు తీసి కొట్టుకున్నారు మొన్న ఒక అడిగా, చెప్తే బాగుండదు ఇసాంటి అని. చూస్తాను వీడియోలు మీరన్ని చూసిండ్రా. ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరిమణులు వాళ్ళ అవస్థలు పడతాను సీట్లు దొరకక, ఇటు మొగోళ్ళు తిడతాను. మేము టికెట్ పెట్టి కొంటే, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్ లేకపోయాను, మొగోళ్ళు తిడతాను. ఇక్కడ మహిళలు తిడతాను, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఎక్కుండ్రి ఎక్కుండ్రి అని ఎక్కిపిస్తాను. అందులోనేమో సీటు దిక్కులేదు, 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటాను, ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతాను. బస్సు నడిపేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు, ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు, బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు బాధపడతారు. 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది, 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా. వాళ్ళు హైర్ బస్సులో పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదే విధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు, అయ్యా ఇట్లా అయితే నడవది, మీరు మా రేటు పెంచాలే, లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను. ఇవతల ఆటోలు లబో దిబోమని వీళ్ళు అంటాను. నిన్న తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు, అన్నా వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ అని ఆదుకుంటామన్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు, నెలకు 1000 రూపాయలు సరిపోదన్నా, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి, జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున, మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు. సరే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పులేదు, కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి, మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి, డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఓ దిక్కు బస్సులు పెంచండి, మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్ళను కూడా కాపాడండి అని చెప్పి కూడా, మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైనా పని చేస్తే దాని వెనుక ఒక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఎటు పడతాడు ఏదో ఆగమాగం పెడితే కాదు. ఇవాళ ఈ ఒక్క పథకంతో మేమేదో అమలు చేసినాం, 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అంటారు, కానీ ఒక్క గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలే. 6 గ్యారంటీలలోనే 13 హామీలున్నాయి, 13 హామీలున్నాయి. మహిళలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నారు, మహాలక్ష్మిలో 3 ఉన్నాయి, 6 గ్యారంటీలల్లో మొత్తం 13, ఒక మహిళలకు ఇచ్చిన దానిలో 3. మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు? 2,500 ఇస్తా అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు. 3వది ఫ్రీ బస్ అన్నారు. అట్లా మొత్తం 6 గ్యారంటీలల్లో 13 హామీలున్నాయి. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి